వారికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల ప్రతిష్ట చవితి పందిళ్ళు మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీస్ వారి సూచనలు తప్పకుండా పాటించాలని ఊరేగింపు సమయంలో ఇతర కులాలు మతాల వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయరాదని వారికి అసౌకర్యం కలిగించరాదని సూచించారు. రికార్డింగ్ డాన్సుల మీద ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అలాగే బేబీ డాన్స్ అని స్టేజి మీద స్త్రీలను తీసుకొచ్చి డాన్స్ వేయించడం పోలీస్ పర్మిషన్ లేకుండా జరిగితే టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద అలాగే 292-293 సెక్షన్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఒక వినుకొండ పట్టణం, అదే విధంగా వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాల ప్రజలందరికీ కూడా నమస్కారం. రేపటి నుంచి గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మా గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రజలందరికీ కూడా కొన్ని సూచనలు సలహాలు. మీరు వినాయక చవితి జరుపుకునేటువంటి సందర్భంలో తప్పనిసరిగా విగ్రహం పెట్టేవాళ్ళు ఒక కమిటీగా ఫామ్ అవ్వాలి. మీ యొక్క పూర్తి వివరాలు పోలీస్ స్టేషన్లో ఇస్తూ తప్పనిసరిగా పర్మిషన్ తెచ్చుకోవాలి. పర్మిషన్ తెచ్చుకునేటప్పుడు మీరు మున్సిపల్ ఏరియాలో పెట్టుకోవాలంటే మున్సిపల్ కమిషనర్ గారి పర్మిషన్, పంచాయతీ పరిధిలో పెట్టుకోవాలంటే పంచాయతీ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ తెచ్చుకోవాలి. లేనట్లయితే మీ యొక్క ఇండివిజువల్ ప్లేసెస్ ఏదైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. అదేవిధంగా ఫైర్ సర్వీసెస్ వారి సర్టిఫికెట్ కూడా తెచ్చుకోవాలి. ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత ఫైనల్గా పోలీస్ వారు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని కరెక్ట్గా ఉన్నాయన్నప్పుడు గౌరవ డిఎస్పీ గారి పర్మిషన్ వీటిని పంపడం అనేది జరుగుతుంది. ఇందులో గమనించాల్సింది ఏంటంటే విక్రమ్ పెట్టాక కమిటీ వాళ్ళది కంప్లీట్ బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. విక్రమ్ పెట్టాక మీరు వాలంటీర్స్ని పెట్టుకొని ఆ విగ్రహాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా మీ పైన ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ఎలాంటి ఎలక్ట్రికల్ గూడ్స్ అక్కడ పెట్టుకోవడం కానీ అదేవిధంగా ఫైర్కి సంబంధించినటువంటి మెటీరియల్ అక్కడ పెట్టుకోవడం కూడా చేయకూడదు. మీరు ఇప్పుడు కూడా దాన్ని కాపలా కాస్తూ ఉండాలి. మీకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ రౌండ్ ద క్లాక్ అక్కడ తిరుగుతూ ఉండదు, మా సర్వీసెస్ తీసుకోవాలి. ఎక్కడ కూడా డీజే కానీ ఎలాంటి అబ్నార్మల్ సౌండ్ సిస్టమ్ పెట్టేటువంటి మెటీరియల్ అక్కడ పెట్టకూడదు. ఏదైతే గౌరవ డిఎస్పీ గారు ఎన్ని డిస్బల్స్ అయితే మీకు డిక్లేర్ చేసేస్తారో అంత డిస్బల్స్ వరకు మాత్రమే దానిని మీరు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఎలాంటి చర్యలు కూడా చేయకూడదు. పార్టీల పరంగా జెండాలు పెట్టుకోవడం, అదేవిధంగా పార్టీల పరంగా పాటలు పెట్టుకోవడం, అదర్ సైడ్ పార్టీని విమర్శిస్తూ అదేవిధంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావిస్తూ ఎలాంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెరదీయకూడదు. సో అలా జరిగితే పోలీస్ వారు తీసుకునేటువంటి కంప్లీట్ యాక్షన్కి ఆ కమిటీ వారు, అదేవిధంగా ఆ సందర్భంలో ఎవరైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తారో వాళ్ళందరూ తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాం. మేము రౌండ్ ద క్లాక్ మీకు అందుబాటులో ఉంటాం. ఏ ఒక్క చిన్న అలజడి జరిగినా సంఘటన జరిగినా మా దృష్టికి తీసుకురండి. మా డబ్ల్యూపీఓస్ అక్కడే ఉంటారు, అదేవిధంగా వాలంటీర్స్ కూడా మీకు అబ్జర్వేషన్లో ఉంటారు. ఏ సంఘటన జరిగినా ఆ కమిటీ ఎల్డర్సే కాకుండా ఏ ఒక్కరైనా సరే మాకు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా ప్రొసెషన్ జరుగుతూ ఉంటాయి. ప్రొసెషన్ జరిగేటప్పుడు కూడా మా విగ్రహానికి వేరే విగ్రహం ఎదురు పెట్టడం, కొన్ని సందర్భాలు వెనకొచ్చే విగ్రహానికి ముందొచ్చే విగ్రహం అడ్డు పెట్టడం, అదేవిధంగా శాంతి భద్రతలకి సమస్య తలెత్తడానికి అవకాశం ఉంది, అలాంటివి కూడా జరగకుండా చూసుకోవాలని అన్నిటికీ కూడా కమిటీ వారిది కంప్లీట్ బాధ్యత. తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేని ఏ విగ్రహాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలా చేయం. ఎన్ రూట్ ఏదైనా పాసేజ్ ప్రజలకు ఏదైతే ఫ్రీగా నడవడానికి అవకాశం ఉండదో ఆ దారులుగా మోయాలని చూస్తే ఎట్టి పరిస్థితులు అక్కడి నుంచి విగ్రహాన్ని అక్కడి నుంచి ఆ మండపాన్ని తీసేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తూ పోలీసు వారి సర్వీసెస్ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఎలాంటి